నెల్లూరు నగరంలోని గోమతి నగర్ నారాయణ క్యాంప్ కార్యాలయంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల అధినేత చామకూరు హరిగోపాల్ ఆధ్వర్యంలో కులస్తుల విద్యార్థులకి స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ సతీమణి, పొంగూరు రమాదేవి హాజరై, బలిజ ఐక్య వేదిక అధ్యక్షులు తేలపల్లి రాఘవయ్య, రిటైర్డ్ డిఎఫ్ఓ కొట్టే ప్రభాకర్ తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 19 మంది బలిజ కులస్తుల విద్యార్థులు ఒక్కొక్కరికి 18,500 రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. చంద్రిక ప్రసాద్ వచ్చేనా, సోమేష్ రామశెట్టి, మౌలిక వెంకట, చాలా సుదినం. ఎందుకనంటే అమెరికాలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన బలిజ కులస్తులందరూ కలిసి ఆప్టా అనే సంస్థగా ఏర్పడి వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళ మూలాలు మర్చిపోకుండా ఇక్కడ ఉన్న బలిజ కులస్తుల్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క చదువుకి ఉన్నత విద్యకి సహకరించాలి, వాళ్ళ తోడ్పాటును అందించాలి అనే సదుద్దేశంతో స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కార్యక్రమము ఈరోజు జరగటం, దానికి నన్ను ఆహ్వానించటం, నేను కూడా దానిలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేయటము చాలా ఆనందించదగ్గ విషయము. నా ధన్యవాదాలు. ఈ సంస్థ 2008 ఏర్పడి ఇప్పటి వరకు 9,800 స్టూడెంట్స్ వరకు వారి యొక్క స్కాలర్షిప్స్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంటే 9,800 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు బలిజ కులస్తుల్లో విద్యకు అవసరమైన సహాయాన్ని అందించడం జరిగింది. ఇది ఇంకా కూడా వచ్చే సంవత్సరాలలో ఇంకా దాన్ని రెట్టింపుగా చేయాలి అని చెప్పేసి వారి యొక్క సదుద్దేశము. దీనికి మూల కారణమైన కొట్టే ఉదయభాస్కర్ గారు ప్లస్ అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వారిలో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేసిన రాజేంద్ర గారు, తమ్ముడు రాజేంద్ర గారు, ప్లస్ మనకి రాలేకపోయినా వారి యొక్క సహాయము సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆప్తా తరపున ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పైన చిత్తశుద్ధి, పూర్తి అంకితభావం కలిగినటువంటి ఎందరో ఎన్ఆర్ఐస్ ఒకటై ఒక సమూహంగా ఏర్పడి ఆప్తా అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు 9,000 పై చిలుకుల విద్యార్థిని విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ స్కాలర్షిప్స్ని మన రమా మేడం గారి అమూల్య హస్తాలతో వాళ్ళకందరికీ అందజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అంతేకాదు ఇది ఆకలితో పెట్టినటువంటి సంస్థ కాదు, ఆప్తా అనేది ఒక సంకల్పంతో పెట్టినటువంటి సంస్థ. ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు అమెరికాలో ప్రత్యామ్నాయంగా ఎంతో ముందుకు వెళుతుంది.